हेलो एवरीवन, वेलकम टू मॉर्निंग कॉर्नर। वेड़वेड़िगा फ्रेंच फ्राइज तिनालनिपिस्तुंदी, काकपोते चलिकालंलो इवि तीसुकुंटे वातं चेस्तुंदी। काबट्टी कोंचें कोत्तगा फ्रेंच बीन्स तोटी फ्रेंच फ्राइज चेद्दाम रंडी। दीनि कोसम ओक गिन्नेलो नीरु तीसुकोनी ई नीटिलो मनं तेच्चुकुन्न बीन्स नि वेसि శుభ్రం చేసుకోవాలి। బీన్స్ వర్షాకాలంలో తక్కువ ప్రైస్ లో దొరుకుతాయి, కాకపోతే వర్షానికి తడిచి దానిపైన దుమ్ము పేరుకొని ఉంటుంది, కాబట్టి ఆ దుమ్ము పోయేలాగా బాగా రుద్దుతూ క్లీన్ చేయాలి। ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని ఒక చిల్లుల బొచ్చులో పెట్టేసుకుంటే నీరు ఒడిచిపోతుంది। నీరంతా ఒడిచిన తర్వాత ఈ బీన్స్ ని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా పొడవుగా కట్ చేసుకోవాలి। कुदिरिते अन्नी मुक्कलु ओके साइज उंडेलागा चूसुकोंडी। ई विधंगा कट चेसुकुन्न तर्वात वीटिनी कोंचेम सेपु आरनिद्दाम। इला तडि लेकुंडा पोडिगा आरिन तर्वात वीटिनी नूनेलो वेसी वेपुकोवाली। ओक बीन्स मुक्कनु तीसुकोनी नूनेलो ई विधंगा पेट्टि चेक चेसिनट्लयिते नूने कागिंदा लेदा तेलुस्तुंदी। नूने कागिन तर्वात कोंचेम कोंचेंगा बीन्स नि इंदुलो वेस्तू वेपुकोवाली। గుత్తు పెట్టుకోండి, మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఉండాలి, అలాగే కదుపుతూ వేపుకోవాలి। బీన్స్ లో ఏ మాత్రం తడి ఉన్నా చిటపటలాడుతుందండి నూనె, కాబట్టి ఎలాంటి తడి లేకుండా చూసుకోండి। ఇక ఈ బీన్స్ ని ఎంత వరకు వేపుకోవాలి అంటే మనకి సమోసాకి పచ్చిమిర్చి వేపుతారు కదా నూనెలో, ఉప్పు చల్లిన పచ్చిమిర్చి ఆ విధంగా పొంగేలాగా వేపుకోవాలి। ఇలా కదుపుతూ వేపుకోవడం వల్ల బీన్స్ అన్నీ సరిసమంగా వేగుతాయి, అలాగే త్వరగా కూడా వేగుతాయి। ఇక వేగిన బీన్స్ ని జాలీలోకి తీసుకొని నూనె వడకట్టుకోవాలి, అలాగే మిగతా బీన్స్ అన్నిటిని కూడా ఇదే విధంగా వేపుకొని సిద్ధం చేసుకోవాలి। తర్వాత ఈ బీన్స్ కి మంచి ఫ్లేవర్ ఇవ్వడం కోసం కళాయిలో కొంచెం నూనె ఉంచి సన్నగా తరిగిన ఎల్లిపాయని వేసి అలాగే కొంచెం ఉప్పు కూడా చేర్చి దోరగా వేయించుకొని తర్వాత కొంచెం ఘాటు కోసం మిరియాలను కచ్చా పచ్చాగా దంచుకొని అందులో వేసుకోవాలి। ఇక వేయించి సిద్ధం చేసుకున్న బీన్స్ ను కూడా వేసి ఆ వెల్లుల్లి అలాగే మిరియాలు ఉప్పు పట్టేలాగా కదుపుకోవాలి। ఇక ఇలా ఒక నిమిషం అలా ఫ్రై చేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం వెనిగర్ యాడ్ చేయండి, దానివల్ల మంచి పులుపు అయితే వస్తుంది। ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేనట్లయితే చింతాకు పొడిని వేసినా మంచి టేస్ట్ ఉంటుంది, లేదు అనంటే ఏదైనా కారపొడిని యాడ్ చేసుకొని తీసుకోవచ్చు। కాకపోతే నేను ఇక్కడ వీడియోలో వెనిగర్ యాడ్ చేశాను। ఇలా ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అన్నంతో పాటు సైడ్ డిష్ లాగా తీసుకోవచ్చు, లేదంటే టొమాటో సాస్ తో పాటు డైరెక్ట్ గా తినొచ్చు। ఒకవేళ డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు ఆయిల్ తో ఎలా అనుకుంటే స్టీమ్ చేసి కూడా ట్రై చేసి చూడండి। ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థాంక్యూ ఫర్ వాచింగ్, బై బై।